తాపత్రయం కాదు. గౌరవ ప్రతిపక్ష నాయకులు లింగమనేని రమేష్ గారు ఉంటున్నటువంటి ఆయన తాలూకా నివాసంలో ఉంటున్నటువంటి ఆ ఇంటి కోసం ఆయన తాపత్రయం ఎంత ఆయన మాటలో కనబడింది. మేము గౌరవ శాసనసభ్యులు, మేము అందరం కొత్తగా వచ్చాం, మొట్టమొదటిసారిగా శాసనసభలో ఉన్నాం. గతంలో బయట నుంచి మేము చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటనే 2-4 నెలల దూరంతో మాట్లాడతారని చెప్పి అందరం కూడా అనుకున్నాం. కానీ సభలో ఒక నిమిషం ఏమో అద్దుకుంటున్నానంటారు, ఒక నిమిషం ఏమో నాదని అంటారు, ఒక నిమిషం ఏమో అంటే ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కొట్టేస్తే మీరేదో గొప్పగా దీన్ని చర్చలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేశారని ఒక మాట అంటారు. ఇంతకీ ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ నిర్మాణం, ఆ కట్టడం, దానికి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవనేటువంటివి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఒక నిమిషం అంటారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ ఇచ్చారని అంటారు. అసలు మీ తాలూకా వాదన కానీ, మీ తాలూకా చర్చ కానీ, మీ ఉద్దేశం కానీ నేరుగా ప్రజల ముందు పెట్టండి. గుమ్మడికాయ దొంగ ఎవరైనా అంటే భుజాలు తడుకున్నట్టుగా కరకట్టు మీద ఉన్నటువంటి నిర్మాణాల గురించి చర్చిస్తున్నప్పుడు మీరుంటున్నటువంటి ఇంటి గురించి అంత తాపత్రయం ఏంటో మాకైతే అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయంలో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కరకట్టు మీద ఉన్నటువంటి నిర్మాణాలు, దానికి సంబంధించినటువంటి ఆంక్షలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. నిజంగా చట్టాలని గౌరవించేటువంటి వ్యక్తి అయ్యుంటే అది తక్షణమే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఆయనకి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనబడట్లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపిస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంట, ఒకవేళ ప్రభుత్వాన్ని నిర్మించినటువంటి కట్టడాలు కానీ, ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి కట్టడాలు కానీ, దాన్ని ఏదన్నా సరే, లేకపోతే అక్కడ కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలు కానీ రెగ్యులరైజ్ చేయొచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపిస్తుంది. అంటే మీరు ఎంత తెలివిగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే, పొరపాటున దాన్ని కానీ రెగ్యులరైజ్ చేస్తే రేపు ఆ రెగ్యులరైజేషన్ కాపీని పట్టుకొని మీ పక్కన ఉన్నటువంటి మీ ఇంటిని, మీ పార్టీ శాసనసభ్యులు, మీ పార్టీ నాయకులు కట్టుకున్నటువంటి ఇల్లు మళ్ళీ ఆ డాక్యుమెంట్ పెట్టుకొని చూపించి దీన్ని రెగ్యులైజ్ చేశారు కాబట్టి దీన్ని కూడా రెగ్యులైజ్ చేయండి అని చెప్పి అడగడానికి మీ తాపత్రయం, అసలు మీకు ఈ ఒక్క అంశం కాదు, రాష్ట్రంలో ఒక్క కరకట్ల మీద పెట్టినటువంటి నిర్మాణాలే కాదు, మీరు గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అక్రమ కట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. దేన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టానికి వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా కట్టినటువంటి ఏ కట్టడాన్ని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. దానికి మీరు ఎవరు బాధ్యులవుతారో, ఎవరు అక్రమంగా కట్టారో, ఎవరు రూల్స్కి వ్యతిరేకంగా నిర్మాణం చేశారో దానికి వాళ్ళు బాధ్యతలు అవుతారు తప్ప మీరెందుకు అలా తాపత్రయపడుతున్నారు అర్థం కావట్లేదు. దయచేసి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో చేసినటువంటి నిర్మాణాలు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నివాసం, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే అనేటువంటిది రుజువైంది. దాని మీద తగు చర్యలు రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, అలాగే ప్రజల్ని, అలాగే ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా తెలియజేస్తా ఉన్నాం.